హలో అండి, ఈ వీడియోలో పచ్చి చింతకాయలతో చికెన్ పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చడి 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మంచి గ్రేవీతోటి ముక్కలు కూడా మరీ హార్డ్గా లేకుండా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పచ్చి చింతకాయలతో చికెన్ పచ్చడి కొత్త రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు చికెన్ పచ్చడి తయారు చేసే విధానాన్ని చూద్దామండి. ఈ పచ్చడి తయారు చేయడానికి నేను 1 కేజీ చికెన్ను శుభ్రంగా 4-5 సార్లు కడిగి ఈ విధంగా జల్లే బుట్టలో తీసుకున్నాను. ఈ విధంగా జల్లె బుట్టలో తీసుకోవటం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ చికెన్లో ఉన్నటువంటి తేమని తీసేయాలి. ఇప్పుడు దీనికోసము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని చేసుకోవాలండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని ఈ కడాయిలో వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి, హై పెట్టుకోకూడదు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటికీ సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి పసుపు సాల్ట్ బాగా పట్టే విధంగా స్పూన్ తోటి కలుపుకోవాలి. చూడండి 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా చికెన్ ముక్కలో ఉన్నటువంటి నీరు బయటికి వచ్చేస్తుందండి. ఈ నీరు అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఈ ముక్కలని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. చూడండి చికెన్ ముక్కల్లో నుండి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఆవిరైపోయింది. ఇప్పుడు మనం వేసినటువంటి ఆయిల్ మాత్రమే ఉంది. చూడండి ఆయిల్, మనం వేసినటువంటి ఆయిల్ ఇది. ఇప్పుడు కడాయిను స్టవ్ మీద నుండి తీసేసి ఈ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి చికెన్ ముక్కలను ఫ్రై చేయడానికి వేరొక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో ఇందాక మనం వేపుకున్నటువంటి చికెన్ ముక్కలను వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. చికెన్ ముక్కలు వేగే లోపల చింతకాయ తొక్కును రెడీ చేసుకుందాం. చూడండి కేజీ చికెన్కి ఈ మాత్రం చింతకాయలు అయితే సరిపోతుంది. ఈ చింతకాయలు బాగా పుల్లగా ఉన్నాయండి, ఈ మాత్రం చింతకాయలు అయితే సరిపోతుంది. చింతకాయలని బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ చింతకాయలను చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ చిన్న చిన్న పీసెస్ చేసేటప్పుడు ఆ పీచు వస్తుంది కదా, ఆ పీచుని తీసేసేయాలి. చూడండి చింతకాయలన్నింటినీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో అల్లం, చూడండి ఈ క్వాంటిటీలో అల్లాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు,
చూడండి ఒక పాయ వడికి మొత్తం తీసుకున్నాను. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్సీ వేసుకోవాలి. చూడండి మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఈ చింతకాయ తొక్కుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు చికెన్ ముక్కలు ఫ్రై చూద్దామండి. చూడండి ఈ విధంగా ఫ్రై అయినవి చికెన్ ముక్కలు గోల్డెన్ కలర్లో చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన ముక్కలను కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలను ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే చేసుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. ఈ విధంగా ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇందాక మనం చికెన్ వేపుకున్నటువంటి ఆ కడాయిని స్టవ్ మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి చింతకాయ తొక్కును వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా ఆ చింతకాయ తొక్కుకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా చింతకాయ తొక్కుకి పట్టే విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ చింతకాయ తొక్కుకి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. చింతకాయ తొక్కు పచ్చివాసన పోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి కడాయిని స్టవ్ మీద నుండి దించి చల్లారనివ్వాలి. చూడండి ఇప్పుడు ఇందాక మనం వేపుకున్నటువంటి చికెన్ ముక్కలు చల్లారినవి. ఇందాక నేను ఆయిల్లో ఈ పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చీల్చి ఆయిల్లో వేపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చింతకాయ తొక్కు కూడా చల్లారింది. ఇప్పుడు చల్లారినటువంటి చికెన్ ముక్కల్లో చల్లార్చుకున్నటువంటి చింతకాయ తొక్కును వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో సరిపడినంత కారం వేసుకోవాలి.
కారం మీరు తినే దాని ప్రకారం వేసుకోండి. చూడండి నేను ఈ స్పూన్ తోటి 7 నుండి 8 స్పూన్ల వరకు వేసుకున్నాను. చూడండి ఇందాక మనం చికెన్ ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం, చింతకాయ తొక్కులో కూడా సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మనం వేసినటువంటి ఈ కారంలో సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, వాటిని కూడా వేసుకుంటున్నాను. ఈ వేపుకున్నటువంటి పచ్చిమిర్చికి ఈ చింతకాయ పులుపు పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి చింతకాయ తొక్కు కారము అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా తగ్గిందండి, నేను వేసుకుంటున్నాను కొద్దిగా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనం చికెన్ ముక్కలను ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ ఉంది కదండి, అది వేసుకోవాలి. చూడండి ఇందాక మనం చికెన్ ముక్కలను ఫ్రై చేసినటువంటి ఆయిల్ శుభ్రంగా చల్లారింది. ఈ చల్లారినటువంటి ఆయిల్ని ఇప్పుడు నేను చికెన్ ముక్కల్లో కలుపుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదా, ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ ఆయిల్ అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. దీనిలో ఏ విధమైన గరం మసాలాలు కానీ మసాలాలు కానీ ఏమీ వేయలేదండి, ఒక అల్లం వెల్లుల్లి తప్ప ఇంకేమీ వేయలేదు. దాని టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి.
ఫస్ట్ ఆయిల్ అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, పచ్చి చింతకాయలతో చికెన్ పచ్చడి రెడీ అండి. ఇప్పుడు ఈ చికెన్ పిక్కిల్ను గాజు బాటిల్లో కానీ లేకుంటే ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. ముక్కలు కూడా మరీ గట్టిగా లేకుండా పెద్దవాళ్ళు కూడా తినగలిగే విధంగా పచ్చడి ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ చికెన్ పిక్కిల్ను అన్నంలో కలుపుకొని తినబోతున్నాను. ఈ చికెన్ ముక్క అండి. ఈ గ్రేవీని కలుపుకొని ఆ ముక్కని నంచుకుంటాను. చూడండి, ముక్కని ఈజీగా తుంచొచ్చండి. చూడండి, ఈ విధంగా ముక్క మరీ గట్టిగా లేకుండా తినగలిగే విధంగా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.